నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు భూపలపల్లి శాసనసభ సభ్యులు గౌరవశ్రీ గంట్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంట్ర మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా జరుపుకునే పండగ సద్దుల బతుకమ్మ. ఈ పండగ సందర్భంగా పుట్టింటికి వెళ్లిన ఆడబిడ్డలకు వారి అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న ఓ చీర పెడతారు, దాన్ని గౌరవంగా కట్టుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నలాగా, తమ్ముడిలాగా, తండ్రిలాగా, కొడుకులాగా అందరి ఆడబిడ్డలకు మన రాష్ట్ర చేనేత కార్మికులు నేసిన చీరలను బతుకమ్మ కానుకగా అందివ్వడం జరిగింది. దీని ద్వారా చేనేత కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేనేత కార్మికులు చేసిన చీరలనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 360 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఇంకేదేదో అన్ని భవిష్యత్తులో ఏమైనా వ్యాధి వచ్చినా తట్టుకునే విధంగా చిన్న పిల్లగాళ్ళకు, పుట్టిన పిల్లగాళ్ళకి ఇస్తున్నప్పుడు మనం పెద్దోళ్ళం ఆ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒకవేళ రేపు కరోనా వస్తే మనం ఆ శక్తి మన శరీరంలో పెరిగి అట్లాంటి వ్యాధి వచ్చినప్పుడు రోగ నిరోధక శక్తి పెరిగి మనం తట్టుకునే స్థాయి ఉంటుంది. కాబట్టి అందరు కరోనా టీకాలు తీసుకోవాలి. 100% ఇప్పటికీ నిన్నటి లెక్కల ప్రకారం మన జిల్లాలో 85% పూర్తయిందట్టు చెప్తున్నారు. ఇంకా 15% మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా తీసుకోండి. తీసుకుంటే ఆరోగ్యం ఉంటుంది, మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. తీసుకోకపోతే చాలా మంది అక్కడిక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని విషయంలో మీరు ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించకుండా అందరు కరోనా టీకాలు తీసుకోమని, అందరు కూడా దసరా పండుగను, సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకోమని వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం